తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 30 వార్డు టీడీపీ కౌన్సిలర్పై వైసీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. నంద్యాల రోడ్డులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రిపేర్ పనుల విషయంలో వివాదం తలెత్తింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రైనేజ్ మరమ్మత్తు పనులు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. తామే పనులు చేయిస్తామంటూ జేసీబీలను తీసుకురావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు మోహరించి మల్లికార్జునను ఆసుపత్రికి తరలించారు. తాము చేస్తున్న పనులను వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కుమారుడు ఆదేశాలతోనే పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్పై కూడా ఒత్తిడి తెస్తున్నారని, ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయేలా ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మురుగునీటి కాలువ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో రిపేర్ పనులు చేయిస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కస్సుతో పనులు జరగకుండా వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అక్కడ పరిస్థితి ఏంటి? తాడిపత్రిలో జరిగిన సంఘటన పట్ల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. తాడిపత్రి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చేందుకే ఒక కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన కౌన్సిల్ మేరకే అనుగుణంగానే ఇక్కడ కౌన్సిల్ ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏదైతే ఈ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ సంబంధించిన ఏదైతే ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ను రెక్టిఫై చేసేందుకే కౌన్సిల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి చేస్తున్నారు. మరోపక్క చూసినట్టు అయితే ఆ పనులను అడ్డుకోవడం పైన తీవ్రస్థాయిలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టు అయితే ఏదైతే భూగర్భ డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ అందరినీ కూడా పెన్నా నదిలోకి పంపడం, ఆ పెన్నా నదిలో పంపడం వల్ల చూసినట్టయితే ఆ నది నీరంతా కలుషితం అవుతుంది. అదే నీరు మళ్ళీ తాగే పరిస్థితి ఉంటుంది. నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, సీజనల్ డిసీజెస్ వస్తాయి, మొత్తం భూగర్భ జనాలందరినీ కూడా కలుషితం అవడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా అక్కడ చూసినట్టయితే తాడిపత్రికి సంబంధించిన టీడీపీ కౌన్సిలర్లు, అదేవిధంగా తాడిపత్రి పట్టణ వాసులు కూడా ఏదైతే ఈ రోజు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కౌన్సిలర్లు అదేవిధంగా నాయకులు అడ్డుపడ్డారో దానిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసినట్టయితే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మల్లికార్జున పైన దాడి చేయడం పట్ల ఎస్సీజల్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పక్క చూసినట్టయితే సామాజిక న్యాయం అని చెప్తున్నారు, ఇదేనా సామాజిక న్యాయం అంటూ ఒక దళిత యువకుని తీవ్ర స్థాయిలో దాదాపు 30-40 మంది మూకుమిడిగా పిడుగుద్దులు గుద్ది అతనికి తీవ్ర స్థాయిలో గాయపరచడం జరిగింది. అతని ప్రాణాలు పోతే ఆ కుటుంబానికి ఎవరు దిక్కు అంటున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఏదైతే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కదా కౌన్సిల్ అనేది ఒకటి కార్పొరేటర్లను ఎన్నుకున్నది, ప్రజాప్రతినిధులను ఎన్నుకుంది. అలాంటి ప్రజాప్రతినిధులకే ఈ యొక్క తాడిపత్రి పట్టణంలో ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా అధికార పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. అతని కుమారుడు ఏవైతే హర్షవర్ధన్ రెడ్డి ఈ విధంగా అడ్డుకోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మరోపక్క చూసినట్టయితే పోలీసులు పూర్తి స్థాయిలో వన్ సైడ్ అయిపోయారు, అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు చూసినట్టయితే ఏదైతే మల్లికార్జున కొట్టారో ఆ మల్లికార్జున స్థానికంగా రూరల్ పోలీస్ సంబంధించిన ఎస్ఐ పట్టుకుంటే మిగతా వైసీపీకి సంబంధించిన నాయకులందరూ వచ్చేసి కొట్టినారని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించే పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే అక్కడ జరుగుతున్న ఘటనను కవర్ చేయడానికి వెళ్తున్న మీడియా ప్రతినిధి పైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి పైన కూడా తీవ్రంగా దాడి చేసి అతన్ని కూడా గాయపరిచిన పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే
ఒక ప్రజాస్వామ్యం అనేది తాడిపత్రి పట్టణంలో ఉందా, ప్రజల మాటకు విలువ ఉందా, ప్రజలను పాలించే కోసమే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి పట్ల తీవ్ర స్థాయిలో ప్రవర్తించడం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతుంది తాడిపత్రి పట్టణంలో. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి ఇక్కడ ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని అడ్డుకుంటున్నారు. వన్ సైడ్ చేయడం వల్ల ఇక్కడ పరిస్థితి వేరే విధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుభాన్